మేడారం క్యూ లైన్ల వద్ద రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ కుంభమేళగా చెప్పుకుంటున్న మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. నిన్న సారలమ్మ గద్దెపైకి చేరినప్పటి నుంచి భక్తులు ఇంకా రద్దీ పోటెత్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం వరకు సమ్మక్క కూడా ఈరోజు గద్దెపైకి చేరుకుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, భక్తులు ఉదయం నుంచి క్రౌడ్ భారీ ఎత్తున వస్తున్నారు. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పరిస్థితులను, అండ్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనతో పాటుగా మాట్లాడడానికి ఎంపీ కవిత ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఇది తెలంగాణ కుంభమేళ గిరిజన జాతర. దాదాపు నలుమూలున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి గిరిజనులే కాకుండా గిరిజనేతలు కూడా పెద్దలు దాదాపు కోట్లలో లక్షల్లో వచ్చే జాతర ఇది. ఇవాళ దాదాపు 8 నుంచి 10 లక్షల మంది జనాభా వచ్చారని అధికారులు లాంచ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చూసుకుంటే మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇక్కడ తెలంగాణ ఈ కుంభమేళ జాతరను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా 75 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్న శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, భక్తులకు ఏదైతే ఇక్కడ అవసరం కనీస సౌకర్యాలు, టాయిలెట్స్, ఇవన్నీ రకాల వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే అక్కడక్కడ క్యూ లైన్లో కొంచెం వాటర్ ఫెసిలిటీ కానీ కొన్ని సౌకర్యాలు లేవని కొన్ని భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు? ఇది వాస్తవంగా భక్తులు అనుకున్నాకంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వాటర్ ఇక్కడ తక్కువ పడ్డా అధికారులకు ఎప్పటివరకు వాళ్ళు చెప్తూనే ఉన్నాము. మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడి చెప్పాము, ఏదన్నా వాటర్ కావచ్చు, 108లు కావచ్చు, డాక్టర్లు ఎక్కడైనా భక్తులు చాలా ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళకి సఫికేషన్ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ మీ పక్కన చూస్తే మీ పక్కనే మెడికల్ క్యాంప్ కూడా పెట్టింది. ఇటువంటి చాలా క్యాంపులు పెట్టాము, వాటర్ అన్ని రకాల వసతులు కూడా బ్రహ్మాండం చేస్తాం. అయినప్పుడు ఏంటంటే అనుకున్న 100,000 మంది జనాభా వచ్చాము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడం సర్వసాధారణం, అవి కూడా కలగ కాకుండా మేము కూడా అధికారులతో మాట్లాడుతున్నాము. సాయంత్రం ఎప్పటివరకు తీసుకురావన్నారు, దానికి సంబంధించిన ఏర్పాటు ఎట్లా? అధికారికంగా అమ్మవారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో రావడానికి అమ్మవారిని ఆహ్వానించి తీసుకురావడానికి అందరం కూడా వెళ్తాము. 6 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మొత్తం ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. సాయంత్రం వరకు, ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు సమ్మక్కను కూడా గద్దెపైకి తీసుకొస్తాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పారు. అయితే ప్రధానంగా ఇందులో కీలక ఘట్టము మనం విజువల్స్లో మార్నింగ్ ఉదయం పూట సమ్మక్క దగ్గర గద్దెపైన వనాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ వనాలను తీసుకొచ్చిన తర్వాత అది ఒక ప్రారంభ సూచిక అని చెప్పుకోవచ్చు. అంటే సాయంత్రం పూట ఈరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటల సమయంలో సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సమ్మక్క గద్దెపైకి వచ్చిన తర్వాత ఇప్పటికే సారలమ్మ గద్దెకి చేరుకుంది, అట్లాగే పెగడిదరాజు, గోవిందరాజు ముగ్గురు కూడా గద్దెలపై చేరుకున్నారు. ఈరోజు సమ్మక్క రావడంతో మొత్తం అన్ని తల్లులు కూడా గద్దెలపైన ఉంటారు. ఈరోజు నైట్ నుంచి రేపటి వరకు, రేపు మొత్తం కూడా ఇద్దరు తల్లులు కూడా గద్దెలు ఉంటారు, ప్రజలకు ఆశీర్వాదాలు ఇవ్వనున్నారు. సో రేపు ఇంకా క్రౌడ్ కొంచెం పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈరోజు తల్లులు రేపు ఇద్దరు ఉంటారు కాబట్టి రేపు కొంచెం ఇంకా క్రౌడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు విజువల్స్లో భారీ ఎత్తున తరలి వస్తున్నారు. నిన్నటి వరకు సుమారు 50 లక్షల వరకు వచ్చారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా ఇంకా పబ్లిక్ అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తున్నారని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు శివశక్తుల పూర్ణకాలతో భక్తి శ్రద్ధలతో ఆదివాసుల ఇలవేల పైన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. తర్వాత బంగారం, ఇక్కడ ప్రధానంగా ఆదివాసుల ఇష్టదైవమైన సమ్మక్క సారకు నైవేద్యంగా బంగారం అంటే బెల్లం పెడుతుంటారు. ఆ బెల్లము తూకం వేసి తమ కోరిన కోరికలు తీర్చితే తూకం ద్వారా ముక్కులు తీర్చుకుంటారు. తన తూకం ద్వారా బెల్లాన్ని ఎంత అయితే ఉంటుందో కేజీలు, ఆ బెల్లాన్ని కూడా తీసుకొచ్చి తల్లులకు నైవేద్యంగా పెడుతుంటారు. తర్వాత కోళ్ళ తోటకూల ఎదురు కోళ్ళు కూడా దీనికి తల్లులిద్దరికీ కూడా నైవేద్యంగా పెడుతుంటారు. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం అంటే నిన్న ప్రధానమైన కీలక ఘట్టం నిన్న ముగిసింది. ఈరోజు కీలకమైన ప్రధానమైన ఘట్టం సమ్మక్క గద్దెపైకి రావడం. ఇక సమ్మక్క గద్దెపైకి రావడంతో మొత్తం ప్రారంభం అంటే జాతర మొత్తం కూడా ప్రారంభం మొత్తం కూడా పూర్తి అయిపోతుంది. ఇక అంటే ఒక్కరోజు మాత్రం సమ్మక్క సారలమ్మ ఇద్దరు కూడా ఇప్పటికే పగడితరాజు గోవిందరాజు ఉన్నారు. ఒకరోజు మొత్తం కూడా రేపు ఇద్దరు తల్లులతో పాటు పగడితరాజు గోవిందరాజు ప్రజలకు ఆశీర్వాదాలు ఇవ్వనున్నారు. భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఆదివాసుల ఇలవేల పైన సమ్మక్క సారక్క రేపు గద్దెలపై మొత్తం కూడా రేపు ఉండనున్నారు. అలా ఎల్లుండి అంటే శనివారం సాయంత్రం పూట మళ్ళీ జనాల నుంచి వనంలోకి వెళ్ళబోతున్నారు సమ్మక్క సారలక్క ఆ రోజు వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించిన అంటే ఈరోజు కార్యక్రమం సంబంధించిన మొత్తం కూడా పూర్తయ్యాయి. సాయంత్రం సమయంలో
ఆరు గంటల సమయంలో సారకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. అధికార లాంఛనాలతో ఏర్పాట్లు కూడా పూర్తయ్యి, అధికారుల లాంఛనాలతో దానికి స్వాగతం పలుకుతామని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఓటు స్టూడియో.